హలో ఫ్రెండ్స్, ఇంద్రధనుసు వేదానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు కొబ్బరి లడ్డు తయారు చేసుకుందాము. కావలసిన వస్తువులు విధానము చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టుకొని హాఫ్ కప్పు చక్కెర వేసుకోవాలి. చక్కెరతో పాటే ఒక కప్పు ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గరిట తీసుకొని చక్కగా కొబ్బరి పొడిని, ఎండు కొబ్బరి పొడిని, చక్కెరని మంచి సువాసన వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒక టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ రావాలండి, మంచి సువాసనతో ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి, లేకపోతే కొబ్బరి పొడి అనేది మాడిపోతుంది. అలా మాడకుండా చూసుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్స్ పాలు వేసుకోవాలి. పాలు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ పాలు వేసుకోవాలి. పాలు వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఈ పాలు యాడ్ చేయడం వల్ల మనకు మనము కొబ్బరి లడ్డూలు చుట్టుకునేటప్పుడు వీలుగా ఉంటుంది. చాలా చక్కగా కొబ్బరి లడ్డూలు రెడీ అయిపోతాయి. చాలా ఈజీగా, తొందరగా, సింపుల్గా చేసుకోవచ్చండి. 2-3 నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు చివరిగా 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని 1-2 నిమిషాలు కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. చల్లారిన తర్వాత లడ్డూలాగా చుట్టుకోవడమే, అంతే కొబ్బరి లడ్డు రెడీ అయిపోతుంది. ఇప్పుడు కొద్ది కొద్దిగా కొబ్బరిని చేతిలోకి తీసుకుంటూ నొక్కుతూ లడ్డూలాగా తయారు చేసుకోవడమే. చాలా ఈజీగా, తొందరగా, సింపుల్గా అయిపోతుందండి. తింటూ ఉంటే ఈ కొబ్బరి లడ్డూలు నోట్లో కరిగిపోతూ ఉంటాయి. అంత హాయిగా ఉంటుంది తింటుంటే, చాలా కమ్మగా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చేసుకోండి. చూసారు కదా ఎంతో ఘుమఘుమలాడే టేస్టీ టేస్టీ కొబ్బరి లడ్డు రెడీ. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.